ఈరోజు మన సాక్షిలో వైఎస్ఆర్ భీమా బాగుంది. మా సీఎం గారి ఫోటో కూడా నీట్గా ఫస్ట్ టైం మేకప్ కూడా చేసి పెట్టారు. ఇది ఇందులో ఒక నోట్ చేయవలసిన పాయింట్ ఏంటంటే, ప్రతి పాలసీకి పిఎంజేజేబీవై కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 50% వాటా ఇప్పుడు లేనప్పటికీ, మానవతా దృక్పథంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ఉచిత బీమా అమలు చేస్తుంది. ఓకే, ఇదేమి లేదు. బేసిక్గా గతంలో ఉన్నదాన్నే మనం అనుకున్నట్టే ఈ పేపర్ అడ్వర్టైజ్మెంట్ కోసం పేరు మార్చింది. బట్ స్పెసిఫిక్గా ఏం చెప్పారంటే, మరి ఈ పిఎంజేజేబీవై లేనప్పటికీ కూడా చేస్తున్నామని చెప్పి అన్నారు. మరి అంత స్పెసిఫిక్గా రాశారు, అది నిజంగా మరి ఎన్నో స్కీములకి, జగనన్న గోరుముద్ద, లేకపోతే వీర్దీపాలు, అసలు ప్రతి స్కీమ్కి కూడా ఒక రకంగా ఒక నిజం ఏం చెప్పారంటే, కొన్ని తెలియకుండా కొన్ని నిజాలు చెప్పేస్తున్నారు మా పేపర్లో. కేంద్ర ప్రభుత్వం ప్రతి పాలసీకి ఇచ్చే 50% 60% వాటా దీనికి లేదు అని అన్నారు. అంటే మరి వాటా ఉన్నప్పుడు, గతంలో నేను కూడా చెప్పా, ఆ వాటా ఉన్నప్పుడు ఆ ప్రధానమంత్రి గారి ఫోటో కానీ, ప్రధానమంత్రి అన్న పేరు కానీ, లేదంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కానీ మనం వేస్తే చాలా బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. మరి వేయమన్నప్పుడు అది వేయరు. ఎక్కడైనా ఇప్పుడు అది లేకపోతే, అది లేదు అయినా నేను ఇస్తున్నాను అని చెప్పి చెప్పటం మరి మరి ఎంతవరకు సమంజసం అనేది చూసుకోవాలి. ఎందుకంటే మరి రేపు చాలా ఆటలకు కూడా ఇటువంటి ముప్పు రావచ్చు. మన ఆర్థిక పరిస్థితి అంతమాత్రంగా ఉంది కాబట్టి మరి జాగ్రత్తగా ఉండాలి. ఇదే మరి గతంలో ఇదే స్కీము, ఇదిగో సరే ఆయన అప్పుడు ఆయన పేరు పెట్టుకున్నారు, ఈయన ఈయన పేరు పెట్టుకున్నారు, ప్రధానమంత్రి కాకపోతే చంద్రన్న భీమా అని ఉన్నప్పటికీ స్పష్టంగా ప్రధానమంత్రి చంద్రన్న భీమా అని చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే కేంద్ర ప్రభుత్వ సహాయం ఉందో ఆయనకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈయన ఫోటో కూడా వేసుకున్నారు, తప్పులేదు. ఇద్దరు ప్రభుత్వ హెడ్లు పేరు వేసుకున్నారు. అలాగే ఈ కంటెంట్ కూడా, అంటే ఇది చిన్న బొమ్మ అయిపోయింది, గతంలో ఏదైతే ఉందో అదే. పాయింట్ అలా ఏంటంటే, వాళ్ళు ఇవ్వకపోయినా మేము సొంతంగా ఇస్తున్నాం అని చెప్పి చెప్పుకోవటం జరిగింది. ఇప్పుడు నేను గతంలో పార్లమెంట్లో కూడా దీని మీద ఈ భీమా అది తగ్గించడం జరిగింది, అది మీరు కన్సిడర్ చేయాలి అని చెప్పి కోరటం కూడా జరిగింది. ఇప్పుడైనా కూడా మనం రిప్రజెంట్ చేసుకుంటే అది తిరిగి మనం తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. మరి మరి రేపొద్దున ఒకవేళ మా శ్రమ ఫలించి ఆ అమౌంట్ వస్తే మరప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ వాపస్ తీసుకుంటారా, మరి లేదంటే మళ్ళీ పేపర్లో మళ్ళీ ఇంకో అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటారా అనేది చూద్దాం. ఏదైనప్పటికీ ప్రధానమంత్రి గారి పేరు లేకుండా ఈ మిగిలిన పథకాలకి, సరే దీనికంటే వాళ్ళ వాటా లేదు కాబట్టి వేయలేదు అన్నారు కాబట్టి ఇచ్చినప్పుడు ఎందుకు వేయలేదు అని ప్రశ్నిస్తున్నాను. ఆ ఇచ్చిన పథకాలకైనా చక్కగా మీ ఫోటో, మీ తండ్రి గారి ఫోటో పక్కన, అలా మోడీ గారి ఫోటో కూడా ఉంటే చాలా బాగుంటుంది. మరి నేనే ఎందుకు అడుగుతున్నాను, వేరే వాళ్ళు ఎందుకు అడగట్లేదు అంటే అది నాకు తెలియదు. ఇది పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసేది ప్రధానమంత్రి కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసేది ముఖ్యమంత్రి కాబట్టి, సరే మీరు ఫోటోలు వేసుకోవచ్చు అని నేను భావిస్తున్నాను. పార్టీలకు అతీతంగా ఇది నేను ఇస్తున్న సలహా.